పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయ ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదని రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలను మాత్రమే సిఏఏ అడ్డుకుంటుందని అన్నారు. హమారా సంకల్ప్, వికసిత్ భారత్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అడ్వకేట్స్ మీట్ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రజల మనోగతాన్ని తీసుకుని మేనిఫెస్టోలో తయారు చేయడానికి బీజేపీ సిద్ధమైందని అన్నారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, వెనుకబడిన వర్గాల సలహాలు తీసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలను ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అమలు చేయలేని హామీలిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అక్కడ పరిస్థితి చూస్తే హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కర్ణాటక ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా అధికారం చేపట్టి 100 రోజులు కావస్తున్నా కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదని విమర్శించారు.